సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు సహజ సంపద ఇసుకను అక్రమంగా దోచుకుంటూ ఉంటే, మరోవైపు భూములను కబ్జా చేస్తూ తనదైన శైలిలో అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు కూటమి నాయకులు. తిరుపతి నగరంలో విలువైనటువంటి పేదలకు చెందినటువంటి భూమిని కబ్జా చేసేందుకు టీడీపీకి సంబంధించినటువంటి కంకణాల రజనీకాంత్ నాయుడు ప్రయత్నించడంతో వెంకట సుబ్బమ్మ అనేటువంటి ఒక సామాన్య మహిళ తన యొక్క నిరసన బలంగా వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి నగరంలో సర్వే నెంబర్ ఏదైతే ఈ యొక్క సంజయ్ గాంధీ కాలనీకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 12లో తనకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేత ప్రయత్నిస్తుండడం పట్ల తమ నిరసన గళాన్ని న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భూమి కోసం అయ్యా మాకు న్యాయం చేయండి అయ్యా అంటూ, మాకు మరణమే శరణ్యం అంటూ తన యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ తన ఇద్దరు ఆడపిల్లలతో న్యాయం కోసం తనదైన శైలిలో న్యాయ పోరాటం చేస్తూ ఉంది వెంకట సుబ్బమ్మ. గడిచిన 67 రోజులుగా తన యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నప్పటికీ పాలకపక్షం పట్టించుకోకపోవడం పట్ల తనకు మరణమే శరణ్యం, తనకు చావు వచ్చే లోపు న్యాయం చేయండి, తన ఆడబిడ్డలకు రక్షణ కల్పించండి, తన విలువైన భూమిని నాకు ఇప్పించండి అంటూ తన యొక్క శాంతియుతంగా తన మనవళ్ళు మనవరాళ్లతో వినూత్న నిరసనకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తన భూమి కోసం వర్షం వస్తున్నా కూడా లెక్క చేయకుండా టెంట్ కిందే కూర్చుని తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ 67 రోజులు అవుతూ ఉంది, ప్రభుత్వం నుంచి మీరు దృష్టికి తీసుకువెళ్లారా, ఏమంటూ ఉన్నారమ్మా? మీరు పోండి, మేము అక్కడికి కూడా పోయి వచ్చిన అమరావతి, అక్కడికి పిఠాపురం కూడా పోయి వచ్చిన పవన్ కళ్యాణ్ దగ్గరికి, అక్కడ నుంచి ఇక్కడ పంపించినారు. ఆయన వచ్చి చూసిపోయినారు కానీ ఎవరూ న్యాయం చేయలే. ఎంఆర్ ఆఫీస్కి బొమ్మన్నారు, ఆడికి పోతే ఇద్దో వద్దో ఆరోజు అడుగుంటుందామె. మాకు ఏమి కారణం వల్ల మా దగ్గర ఏమి లేవని వాళ్ళు మమ్మల్ని ఇమారు చేసినారు. 50 సంవత్సరాలుగా 7 ఉంటే నన్నే ఇమారు చేస్తున్నారంటే ఇంకా మాకన్నా ఇదీనంగా ఉండే వాళ్ళు వీళ్ళు ఏం బాగు చేస్తారు చెప్పండి. న్యాయ పోరాటంగానే కూర్చుంటే ఏ ఆఫీసర్ కానీ తొంగి చూసింది లేదు. మేము పోతే కూడా ఎంఆర్ ఆఫీస్ కాడికి ఇద్దో అద్దో మీ దగ్గర ఏముండాయి ఏమి, వాళ్ళు వచ్చే పిలిపి చెప్తాము, మళ్ళీ కావాలంటే మాట్లాడతాము అనేసి మమ్మల్ని ఉడకాడిస్తున్నారు. మాకు అహోలు వచ్చిన తిండి కూడా లేకుండా ఇక్కడ కూర్చొని ఉన్నాం. బిడ్డ పాపలు అందరూ ఏడా కూర్చోన్నాం. ఓవైపు ఎండ పడతా ఉంది, వాన పడతా ఉంది, వీరు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి కనికరం కనిపించట్లేదమ్మా? కనికరమే లేదు, మమ్మల్ని ఉడకాడిస్తున్నారు. ధనమే గొప్ప అయిపోయింది కానీ మాన ప్రాణాలు సైజులు వాళ్ళు ఉండారా పోతాండారా, డబ్బు గురించే బాధపడుతున్నారు కానీ మా గోడు వినిపించుకునే నాదుడు లేడు. అసలు ఈ భూమి పైన కబ్జా చేయడానికి ఎవరు వెనక నుండి నడిపిస్తూ ఉన్నారు, ఎవరు ఆ నాయకుడి పేరు? కంకణాల రజనీకాంత్ అని ఆయన, ఆయనకి రాయల్ బార్ అనేసి ఉండదంట, ఆయనే ఇదంతా చేస్తున్నారు. మేము పోయి అడిగితే మాకు సంబంధం లేదు అన్నారు. మీకు సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరు సంబంధం లేకపోతే ప్రెస్ మీట్ కట్టెక్కారు. మేము అదే అడుగుతాం. 3 జడ్జిమెంట్లు ఉన్నాయి దీని మీద, ఈ భూమి మీద 3 జడ్జిమెంట్లు ఉన్నాయి. 37 ఏళ్ళుగా రెవెన్యూ పన్ను ఉంది, 28 ఏళ్ళుగా కరెంటు బిల్లు ఉంది, ఇంకా ఏం కావాలి? ఈ రోజు కూడా సర్వే గత 20 రోజులుగా మేము ఎంఆర్ ఆఫీస్ ఈ రోజు రండి రేపు రండి, ఈ రోజు పోతే డీటీ సార్కి ఇచ్చారు. డీటీ సారు ఇంకొక వారం తర్వాత పోలీసు వాళ్ళు పెట్టినారు అన్నారు. పోలీసు సార్ వాళ్ళు ఎస్పీ సార్ కూడా పిలిపించారు, అమ్మ మీదే న్యాయం ఉండాది పొండి అనేసి అంటే వాళ్ళకు వేసి వాళ్ళని వెనక్కి తీసుకోమని వాళ్ళు చెప్తున్నారు. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు వెనక్కి ఇమ్మని చెప్పారనేసి వీళ్ళు అంటున్నారు. ఎవరిది, ఎవరు ఏం చేసినారు? మేము ఎన్ని రోజులు తిరగాల ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు? రోజు తెల్లారులేసి మా ఆటోలకు లేక నడిచిపోతున్నాం ఇక్కడ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు. మాకు తినేదానికి కూటికి కూడా లేకుండా చేసేసినారు. ఏం అన్యాయం చేసినాం వాళ్ళకి మేము? అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులు భూములకు రక్షణ లేదనేది చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఖచ్చితంగా రక్షణ లేదని చెప్పి ఇన్ని 67 రోజులుగా తిరగని చోటు లేదు. పిఠాపురము, చంద్రబాబు నాయుడు సార్ కాడికి వెళ్ళాము, ఎమ్మెల్యే సార్ కాడికి వెళ్ళాము, తిరుపతిలో ఎంత పెద్దది, ఎంతమంది నాయకులు ఉన్నారు, అందరు కాళ్ళు పోయి పట్టుకున్నాం సార్. ఎవరు సార్ మాకు న్యాయం చేసినారు? ఏ ఎవరు వచ్చి చేసి వచ్చి వస్తారు చూస్తారు వెళ్తాండారు. ఓవైపు మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో మీ యొక్క ఆవేదన అంతా కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి, అసలు పట్టించుకునే వాళ్ళ పరిస్థితి లేదు, ఏమనిపిస్తుంది? పట్టించుకోలేదయ్యా, మేము రోడ్లోనే పడినామయ్యా, మాకే దిక్కు లేదయ్యా. నాకు టీఎంగిడే అయ్యా ఉండింది, టీఎంగిడే ఇప్పటికీ 3-6 నెలలు అయిందయ్యా టీఎంగిడే, బతుకు తెరివే లేదయ్యా.
ఆ బ్రేక్ అన్నా వేసుకుంటా సార్ అయ్యా, మా టీయంగి నేను పెట్టుకుని బతుకుంటాను, నాకు బతుకు తెరివే లేదయ్యా. ఇప్పుడు అమ్మారు ఆఫీస్కి పోతే కూడా ఆ అమ్మ ఈ రోజు కూడా ఆయనకి చెప్పేసి పోండి చూస్తాను అని అంటుంది. మళ్ళీ ఆయనకి చెప్తే వారం రోజులు రా తాలు రండి మీకు మాట్లాడతాము వాళ్ళకి చెప్తామంటున్నారు. ఇప్పుడు 3 నెలలుగా ఇదే బరిదయ్యా, మాది తిరుగుతానే ఉన్నామయ్యా, మాకు అస్సలు జరుగుబాటు కూడా లేదయ్యా. మాకు ఒక దొంగ పట్టాలకుండా విలువ మా దగ్గర ఉండే వస్తువులకు జడ్జిమెంట్లకు విలువ లేదా? పేపర్లే మాకు చూసి మా న్యాయ పోరాటం చేస్తున్నాం మేము. ఇన్ని పేపర్లు ఉన్నాయి మా దగ్గర, ఏమీ లేకుండా 2 దొంగ పట్టాలు చూసి టూల్ బార్ 1 దొంగ సర్వే నెంబర్ తెచ్చి తిరుపతి లేని సర్వే నెంబర్ తెచ్చి పెట్టి మమ్మల్ని గోడో అని గోడాడిస్తున్నాడు. మాకు మాకు మా బిడ్డలు మేము గోడాడేది వాళ్ళు కనిపించలేదా? ఏమి చేసేది నాయన? మమ్మల్ని బాధ పెట్టి మమ్మల్ని బాధ పెట్టి సంపద అంటారు. దేవుడా నువ్వే దిక్కు గోయింది సామి, ఏడు కొండలవాడ ఎగట రమణ తండ్రి. అయ్యో బాధపడకమ్మ తల్లి, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము వెంకట సుబ్బమ్మ కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలతో మనవడు మనవరాలతో కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉంది. మనం చూస్తున్నాం చాలా బాధపడుతూ ఉంది, చాలా కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి వెంకట సుబ్బను మనం చూడొచ్చు. మాకు న్యాయం చేయండి అంటూ వారంతా పేదవాళ్ళు, చాలా అత్యంత పేదరికంలో ఉంటూ హోటల్ పెట్టుకుంటూ జీవనాధారం చేస్తున్నటువంటి వారంతా కూడా మనవలు మనవరాళ్లతో కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి ఆ వెంకట సుబ్బను చూస్తూ ఉంటే మనసు తరుక్కుపోతోంది. ప్రస్తుతం చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా టీడీపీ నాయకులు కబ్జా కోరల్లో పడి భూమికి అన్యాయం చేస్తున్నారంటూ వారంతా కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాకు న్యాయం చేయండి అయ్యా అంటూ వారు 67 రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారికి న్యాయం అనేది అందరి ద్రాక్షగానే మారింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయకపోతే మరణమే శరణ్యమంటూ వారు ఈ విధంగా నిరసన శాంతియుత నిరసన కొనసాగిస్తూ తన యొక్క న్యాయం జరిగేంత వరకు కూడా తాము నిరసన విరబెట్టేది లేదు, న్యాయం కోసం ఇక్కడే ఉండు చనిపోవడానికి సైతం వెనుకడబోమంటూ వారంతా కూడా కన్నీళ్ల పర్యంతం వస్తున్నారు.